करोना महम्मारी विजृंभिस्तున్న క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కోనారావుపేట మండలంలో కరోనాను నియంత్రించేలా అధికారులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ చంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ మండలంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముందు జరగబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఇంట్లోనే జరుపుకోవాలని జనావాస ప్రాంతాల్లో జరుపుకోకూడదన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో కరోనా టెస్టులు కేంద్రాన్ని రేపు ప్రారంభించబోతున్నామని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు మండల కేంద్రంలో వైద్యాధికారిని సంప్రదించి కరోనా టెస్టులు చేయించుకోవాలన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని, మాస్క్ తప్పకుండా ధరించాలని, లేనిచో 1000 రూపాయల వరకు జరిమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రేఖా సంతోష్, ఎంపీటీసీ చారి, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంఆర్ఓ నరేందర్, మండల వైద్యాధికారి మోహన్ కృష్ణ, ఎస్ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కోనరావుపేట మండల పరిషత్ ఆఫీసులో కరోనా విషయం గురించి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి డాక్టర్ గారు, మండల డాక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఎస్ఐ గారు, ఎంపీడీసీలు, దీనికి సంబంధించిన అధికారులతో సమావేశం నిర్ణయించడం జరిగింది. ఈ కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కరోనా విపరీతమైన పెరుగుతుంది కావున అందరూ ప్రజలు గుమిగూడకుండా ఉండాలని మేము నిర్ణయించాం కమిటీలో. దీని ప్రతి అధికారికి కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగింది. రేపు జరగబోయే గణేష్ నిమజ్జనం పండుగను వారి వారి ఇళ్లలో జరుపుకోవాలి. ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాలలో పెట్టడానికి వీలులేదు కాబట్టి వీళ్ళందరూ మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. పండుగలు కానీ ఇంకా వేరే ఇతరత్ర పండుగలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఇళ్లలో జరుపుకోవాలి. ఈ కరోనా విషయం బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది ప్రజలు గమనించాలి. ఎవరైనా కొద్ది వాటి జ్వరం వచ్చి టెస్ట్ పూర్తిగా వారు ఇబ్బంది ఎక్కడ ఇంటికాడ ఉండలేని పరిస్థితులు ఉంటే వేముల వాళ్ళు కూడా మేము గణపతి కాంప్లెక్స్లో దాన్ని ఇప్పుడు చైర్మన్ గారు, జిల్లా కలెక్టర్ గారు దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అక్కడికి పంపిస్తాం. ఇబ్బందులు ఉంటే బాగా ఇళ్లలో ఉండలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వేముల వాళ్ళకు పంపిస్తాం. మీరు ధైర్యంగా వచ్చి కరోనా టెస్టులు చేయించుకోవాలి. దీన్ని ఎవరు కూడా భయపడద్దు, గుమిగూడద్దు. మాస్క్ లేకపోతే మాత్రం ఎస్ఐ గారికి అధికారాలు ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చింది, ఎంఆర్ఓ గారు చెప్పారు. మాస్క్ లేకపోతే 1000 రూపాయల జరిమానా కానీ వాళ్ళ బండి కానీ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఎంపీసీలు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు ప్రజలు. కాబట్టి ఇది గమనించి మీరు ఇది నడుచుకోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో రేపటి నుండి కోనరాపేడు మండలానికి ఈ కరోనా టెస్టు ప్రారంభం అవుతుంది కాబట్టి దీన్ని అందరూ కోనరాపేడ మండలం సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. 270 కేసులు ఈ కరోనా టెస్టుల గురించి పంపించడం జరిగింది. అందులో 40 కేసులు పాజిటివ్గా రావడం జరిగింది. అందులో అందరూ క్యూర్ మంచి ఆరోగ్యంగా ఉన్నారు. 25 కేసులు మాత్రం ప్రాజెక్టు వాళ్ళు ఇతరత్ర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే. ఒక 25 కేసులు మాత్రమే మన మండలాన్ని మొత్తం టోటల్ 40 కేసులు మన దగ్గర వచ్చింది. వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నారు. దీనికి భయపడిన అవసరం లేదు. ఈ ప్రజలు ధైర్యంగా వచ్చి టెస్టులు చేయించుకోవాలని కోరుతున్నాం.